కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో లోకేష్ యోగళం పాదయాత్ర కొనసాగుతోంది. కారు మంచులో బీసీలతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయనకు తగ్గ అంటే ఆయన చుట్టుపక్కల మంత్రులు శాసనసభ్యులు ఇంకా పెద్ద దొంగలైపోయారు. వచ్చే తరాలకి ఏం మొదలు పెట్టట్లా. అంటే ఇప్పుడు ఇసుక ఉంది, ఒక పద్ధతి ప్రకారం తోలితే పర్వాలా, 40 సంవత్సరాలు ఇసుకని 4 సంవత్సరాలు తోలు వదిలి పడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, రేపు వర్షాలు వచ్చినా వరద వచ్చినా నీళ్ళు ఇంకే పరిస్థితి ఉండదు. మన పొలాలకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు, బోర్ ఛార్జ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అట్లా మీరు కూడా ఎవడో వచ్చి ముద్దులు పెట్టి అయ్యా ఒక్క అవకాశం అండి ఇట్లా గెలిపిస్తే ఇదే ఉంటుంది పరిస్థితి. బాబు గారు అన్నారు తెలిసి కరెంటు తీగ తాగుతావా అని చెప్పారు 2019 అన్నారు. ఎవరు నమ్మలా, బాగా షాక్ ఇచ్చాడు కదా. 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, నూనె ధర 200, పెట్రోల్ డీజిల్ ధర 100, క్వార్టర్ బాటిల్ కూడా పెంచాడు. ఇంక నేను చెప్పాల్సిన అవసరంలా. గ్యాస్ 1300, ఇసుక 1000 రూపాయలు దొరికేది ఇప్పుడు 5000 6000, టిప్పర్ 25000 30000 ఇసుక. భారతీయ సిమెంట్ ధర కూడా పెంచాడు పాపం భారతిరెడ్డి గారి కోసం, స్టీల్ ధర కూడా పెంచినాడు. ఇల్లు కట్టుకుంటామా, ఇవన్నీ మీరు ఆలోచించవలసింది. ఇక్కడ కోరుతున్నాం, మీకు అనేక హామీలు ఇచ్చాడు ఈ జగన్మోహన్. నేను ఈ సభాముగా సవాల్ ఇస్తున్నా, నవరత్నాలు కాదు కదా పాదయాత్రలో ఊరూరుకు ఒక హామీ ఇచ్చినాడు, వాళ్ళ నాయకులు పుస్తకాలు తయారు చేశాడు దాదాపు 600 పైచిళ్ళకు హామీలు, దాంట్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. ఆలూరు నియోజకవర్గానికి హామీలు ఇచ్చినాడు, దాంట్లో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇప్పుడు ఏకంగా బీసీల వెన్నెముక్క విరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ అని సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇంకా ఈరోజు సుదీర్ఘంగా మనం అన్ని చర్చించుకున్నాం, చాలా విషయాలపైన నేను స్పందించాను. ప్రత్యేకంగా ఇక్కడ మేము ఇస్తున్న హామీ, బీసీల రక్షణ కోసం ఒక చట్టం మేము తీసుకొస్తాం. రెండోది, స్థానిక సంస్థల్లో మీకు 10% రిజర్వేషన్ తగ్గించారే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ రిజర్వేషన్ ఆ తగ్గించిన 10% మళ్ళీ 10% పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. అంతేకాకుండా కమ్యూనిటీ భవనాలు కూడా పెద్దలకు కోరారు. ఉప కులాల వారిగా గతంలోనే కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు భవనాలు కేటాయించాం, పనులు కూడా 60-70-80-90% పనులు కూడా పూర్తయినాయి. కనీసం మిగిలిన పనులు పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆ భవనాలు తాగుబోతుల అడ్డగా మారినాయి. నేను కుప్పం నియోజకవర్గంలో నేనే చూశాను, చాలా దారుణంగా ఉన్నాయి. సో రేపు మే అధికారంలోకి వచ్చిన తర్వాత దామాష ప్రకారం ముందల నియోజకవర్గ స్థాయిలో భవనాలు కడతాం, దాని తర్వాత మండల స్థాయిలో కూడా అవసరం మేరకు భవనాలు కడతామని మీకు తెలుపుకుంటూ, చివరిగా విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్, కాలేజ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈ మూడు ఏదైతే వీళ్ళు కట్ చేశారో అవి కూడా మేము తీసుకొస్తామని మీకు తెలుపుతున్నాను. ఇంకా చివరిగా కీలకమైన అంశం, చాలామంది నాకు చెప్పినారు మీరు బీసీలని నిరూపించుకునేదానికి 6 నెలలకు ఒకసారి మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి, మీకు శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రం మీకు ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించండి, శాశ్వత కుల ధృవీకరణ పత్రం మీ పత్రం మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు ఆధార్ నంబర్ ఉంది, అది శాశ్వతం, బటన్ నొక్కితే ఫోన్లో వచ్చేస్తుంది ఇప్పుడు కాపీ. అలా మీకు కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ ఫోన్లో శాశ్వతంగా ఉండే విధంగా మేము అందిస్తామని సభాముఖంగా మా బీసీ సోదరులు తెలుపుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం మీరు వచ్చి మాట్లాడండి.